మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి మీ భర్త క్షేమంగా ఉండాలంటే భార్య ఏమి చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ అంటే ప్రతి ఒక్క భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్క భార్య కోరుకుంటుంది ప్రతి భార్య భర్త నుండి సంపదను కోరుకుంటుంది అలాగే ప్రేమను కోరుకుంటుంది నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా సమానంగానే ఉన్నారు కానీ కొంతమంది ఎప్పుడు చూసినా కూడా గొడవలు పడుతూ ఉంటారు అటువంటి వారు ఏమి చేయటం వలన సఖ్యతగా ఉంటారో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాము చాలా కాలం క్రితం ఒక గ్రామంలో ఒక రావి చెట్టు ఉంది ఆ చెట్టుపై చాలా కాకులు నివసిస్తూ ఉండేవి ఒకరోజు ఉదయం కాకులు అన్నీ కూడా లాగానే ఆహారం కోసం చెట్టు నుండి బయలుదేరాయి కానీ ఒక కాకి మాత్రం ఆ చెట్టుపై నిద్రపోతూనే ఉంది ఆ కాకి కొద్దిసేపటికి నిద్రలేచింది కాకులన్నీ కూడా పోయాయని చూసింది తర్వాత ఆ కాకి ఆహారం కోసం తాను ఒంటరిగా వెళ్ళాలని అనుకుంది అది చెట్టు నుండి ఎగిరి గ్రామంలోనికి ఆహారం కోసం వెతకడానికి వెళ్ళింది కానీ దానికి ఎక్కడా ఆహారం కనిపించలేదు దీని తర్వాత ఆ కాకి ఒక ఇంటిపై వాలింది అక్కడ దానికి చాలా మంచి వాసన రావటం గమనించింది వాసన వస్తున్న దిశ వైపు వెళ్ళటం మొదలుపెట్టింది ఒక అవ్వ ఇంటి దగ్గర కూర్చొని వడలు వేయడాన్ని కాకి చూసింది వడలను చూసిన కాకి నోటిలో లాలాజలం వచ్చింది కాకి బాగా ఆకగలిగా అనిపించింది ఆ వడలను తినాలని కాకి మనసులో అనిపించింది కాకి అవ్వ వద్దకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక కాకి కట్టిపడి ఉండటం గమనించింది అప్పుడు ఆ అవ్వ నీకు కూడా ఇదే గతి పడుతుంది వడను దొంగిలించడానికి ప్రయత్నిస్తే నిన్ను కూడా దీనిలాగానే కట్టిపడేస్తా అని కాకితో అంది ఆ అవ్వ ఉన్నంత వరకు వడలను తినడానికి వీలు కాదని కాకి అర్థం చేసుకుంటుంది అందుకు కాకి ఒక ఆలోచన తట్టింది కాకి ఇంటి వెనుక వైపుకు వెళ్ళి పిల్లల గొంతులాగా అమ్మమ్మ ఎక్కడ ఉన్నావు అని అరిచింది ఆ శబ్దం విన్న అవ్వ వస్తున్నాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవ్వ అక్కడి నుండి వెళ్ళగానే కాకి వచ్చి ఒక వడ దొంగిలించి వాటి చెట్టు దగ్గరకు వెళ్ళింది కాకి తన గూటికి వచ్చేటప్పుడు కాకిని ఒక తెలివైన నక్క చూసింది వడను చూసిన నక్కకు నోట్లో నీళ్లు వచ్చాయి అప్పుడే ఆ నక్క ఒక తెలివైన ఉపాయం ఆలోచించి కాకిని పొగడటం మొదలుపెట్టింది నువ్వు మంచి కాకివి నీ రెక్కలు చాలా బాగున్నాయి నీ కళ్ళు ఇంకా బాగున్నాయి అని కాకిని పొగుడుతుంది నక్క పొగడ్తలు విని కాకి చాలా సంతోషంతో పొంగిపోయింది కాకి మొత్తం మర్చిపోయింది తరువాత నక్క ఇంత మంచి కాకి గొంతు ఇంకెంత బాగుంటుందో నీవు నా కోసం ఒక్క పాట పాడతావా అని కాకితో అంది దాని మాటలు విన్న తరువాత కాకి పాట పాడడానికి నోరు తెరిచినప్పుడు నోట్లో ఉన్న వడ చెట్టు నుండి కింద పడిపోయింది మోసపూరిత నక్క వడను తీసుకుని అక్కడి నుండి పరిగెత్తింది నక్క తనను మోసం చేసిందని కాకి తెలిసింది అవ్వ దగ్గర నుండి వడను దొంగిలించడానికి ఇప్పుడు మరొక ఉపాయాన్ని కనిపెట్టాలి అని కాకి మనసులో అనుకుంటుంది ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక పెద్ద ఎద్దు అనేది ఉండేది దానికి తిరగటం అలవాటు అలా ఆ ఎద్దు తిరుగుతూ తిరుగుతూ అడవికి చేరుకుంటుంది మరియు వచ్చేటప్పుడు గ్రామానికి వెళ్ళే దారిని మర్చిపోయింది అది వస్తువు ఉండగా ఒక చెరువు దగ్గరకు చేరుకుంటుంది అక్కడ ఎద్దు నీళ్లు త్రాగి పక్కనే ఉన్న పచ్చని గడ్డిని కడుపు నిండా తిన్నది తిన్న తర్వాత చాలా సంతోషంగా ఉంది మరియు తల పైకి పెట్టి అరవటం మొదలుపెట్టింది అదే సమయంలో అడవి సింహం రాజు చెరువు వైపు నీరు త్రాగడానికి వస్తుంది ఎద్దు యొక్క భయంకరమైన శబ్దం సింహం విన్నప్పుడు అరిచేది ఏదో ప్రమాదకరమైన జంతువు అడవిలోకి వచ్చిందని అనుకుంది దాంతో సింహం నీరు త్రాక్కుండా తన గృహవైపు పరిగెత్తింది సింహం ఇలా భయపడి పారిపోవడాన్ని రెండు నక్కలు చూశాయి అవి సింహానికి మంత్రి కావాలని సింహం నమ్మకాన్ని గెలవడానికి ఇదే సరైన సమయం అని అనుకున్నాయి ఆ రెండు నక్కలు సింహం యొక్క గృహ వద్దకు వచ్చి మీరు భయంతో గృహ వైపు పరిగెత్తుకు రావడాన్ని మేము చూసాము నీవు విని భయపడిన అరుపు ఒక ఎద్దుది అని నక్కలు అన్నాయి మీకు కావాలంటే మేము ఎద్దును తీసుకువస్తాం అని చెప్పాయి సింహం దానికి సరే అని చెప్పింది అప్పుడు ఆ రెండు నక్కలు ఎద్దును తమతో తీసుకువచ్చి సింహానికి పరిచయం చేశాయి కొంతకాలం తర్వాత సింహం మరియు ఎద్దు చాలా మంచి స్నేహితులు అయ్యాయి ఎద్దు సింహంకు సలహాదారుడిగా ఉంటుంది ఇది తెలిసి ఆ రెండు నక్కలు వాటి మధ్య ఉన్న స్నేహాన్ని చూసి మండిపడ్డాయి ఎందుకంటే మంత్రి కావాలనే ఆలోచన ఫలించలేదు ఆ రెండు నక్కలు ఒక ఉపాయం ఆలోచించి సింహం దగ్గరకు వెళ్ళాయి నక్కలు సింహంతో ఎద్దు నీతో స్నేహం చేస్తున్నట్టుగా నటిస్తుంది అది నిన్ను చంపి అడవికి రాజు కావాలని చెప్తూ ఉంటే మేము విన్నాము అని చెప్పాయి మొదటి సింహం వాటి మాటలు నమ్మలేదు కానీ తర్వాత దానికి అనుమానం రావటం మొదలయ్యింది ఆ తరువాత ఆ రెండు నక్కలు ఎద్దు దగ్గరకు వెళ్ళాయి సింహం నీతో స్నేహం చేసినట్లు నటిస్తుంది దానికి అవకాశం వచ్చినప్పుడు అది నిన్ను చంపి తినడానికి వేచి చూస్తూ ఉంది అని చెప్పాయి ఈ విషయం తెలుసుకున్న ఎద్దుకు చాలా కోపం వచ్చింది వెంటనే ఆ ఎద్దు సింహాన్ని కలవడానికి కోపంతో వెళ్ళింది నక్కలు అప్పటికే సింహం వద్దకు వెళ్ళి అదిగో నిన్ను చంపడానికి ఎద్దు వస్తుందని చెప్పాయి ఎద్దుకు కోపంతో రావటం చూసి సింహం నక్కల యొక్క మాటను నమ్మి ఎద్దుపై దాడి చేసింది ఎద్దు కూడా సింహంపై దాడి చేసింది సింహం మరియు ఎద్దు తమలో తాము పోరాడుతూ ఉన్నాయి చివరకు సింహం ఎద్దును చంపి నక్కలను తన మిత్రులుగా నియమించుకుంది ఇతరుల మాటలు విని మన స్నేహాన్ని మనం ఎప్పుడూ కూడా అవమానించకూడదని ఈ కథ మనకు నేర్పుతుంది ఇక వీడియోలోకి వస్తే పెళ్ళైన తర్వాత భర్త గురించి భార్యకు భార్య గురించి భర్తకు ఏమీ తెలియదు అలాగే ఇంట్లో కేవలం మగపిల్లలు మాత్రమే ఉన్నవారికి ఆడవారి యొక్క సరదాలు సంతోషాలు ఏమీ ఇష్టపడుతున్నారు అనే విషయాల గురించి మగపిల్లలకు తెలియదు పెళ్ళైన కొత్తలో ప్రతి ఒక్క భార్య భర్త నుండి ప్రేమను కోరుకుంటుంది భార్యను భర్త మెచ్చుకోవటం ఎంత అవసరమో భార్య కష్టాన్ని భర్త గుర్తించటం అంతే అవసరం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కొంతమంది నీవు రోజు ఇంట్లో చేసే పనే కదా అని అంటూ ఉంటారు అలా కాకుండా అప్పుడప్పుడైనా సరే భార్య కష్టాన్ని భర్త గుర్తించటం వలన మీ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు వారి జీవితాన్ని ముందుకు కొనసాగించాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఒకరి కోసం ఒకరు పనిచేసుకుంటూ ఉండాలి ఇలా చేయటం వలన ఇద్దరి మధ్య ఉన్న గొడవలు మనస్పర్ధలు తొలగిపోతాయి ఆడవారు గర్భవతులు అయినప్పుడు అది వారికి పునర్జన్మ లాంటిది ఆడది గర్భం దాల్చినప్పుడు తనకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అంతేగాని అందరూ పిల్లల్ని కనలేదా నువ్వే కంటున్నావా అని అనకూడదు అలా అన్న ప్రతి మగవాడిని భార్య ఎప్పటికీ కూడా క్షమించదు ప్రతి ఒక్కరూ తమ భార్యలను సంతోషంగా చూసుకోవాలి అలాగే ప్రతి ఒక్క భార్య భర్తను సంతోషంగా చూసుకోవాలి పెళ్లి కాకముందు ప్రతి ఒక్క మగపిల్లవాడికి అలాగే ఆడపిల్లకు అత్తవారింట్లో ఎలా ఉండాలో తల్లిదండ్రులు చెప్పాలి భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు ఆ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అని భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకోవటం వలన చాలా వరకు కూడా ఆ గొడవలన్నీ కూడా తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు ప్రతి భర్త భార్యను ఆనందంగా ఉంచాలి అని అనుకోవాలి ప్రతి భార్య భర్తను ఆనందంగా చూసుకోవటం వలన మీ జీవితం సాఫీగా సాగిపోతుంది పక్కవారి మాటలు బంధువులు స్నేహితులు ఇటువంటి వారి మాటలు మీ మధ్యలోకి రాకుండా నీకు నేను నాకు నువ్వు అనే ఆలోచన భావనతో మీ మధ్య ఉన్నట్లయితే మీరు ఆనందంగా జీవిస్తారు ప్రతి భార్య నా మాటే వినాలని ప్రతి భర్త నా మాటే వినాలని అనుకోకూడదు కొంతమంది మగవారు నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అని అంటూ ఉంటారు అలా అనకూడదు ఈ రోజుల్లో ఆడవారు మగవారు ఇద్దరూ కూడా సమానమే కాబట్టి భార్యాభర్తలు వారి జీవితంలో వచ్చే కష్టాలు సుఖాలను సమానంగా పంచుకుని అర్థం చేసుకుని జీవించటం వలన మీ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తొలగిపోయి మీ మధ్య సఖ్యత ఏర్పడుతుంది దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా సంతోషంగా ఉండాలంటే మీ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలను పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవటం వల్ల ముఖ్యంగా భార్య భర్తను అర్థం చేసుకోవటం వలన మీ మధ్య ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి దీంతో మీరు ఆనందంగా ఉంటారు అంతేకాకుండా మీ భర్త చేసే పనిలో విజయాన్ని పొందుతాడు దీంతో మీరు కుటుంబంతో పిల్లా పాపలతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు